नमस्ते सिटी इंडिया न्यूज़ की स्वागत ना परेश प्रभुत्वानी प्रश्निस्ते चालू बतकुलेदु अने विधंगा तेलंगाणा प्रभुत्वं तम पालनन कोनसागिस्तुंदनी मेहबूब नगर यूथ कांग्रेस जिल्ला अध्यक्षुडु वासु यादव अन्नारु। मेहबूब नगर जिल्ला केंद्रंलोनी कांग्रेस पार्टी कार्यालयंलो आयन मात्लाडुतू उस्मानिया विश्वविद्यालयंलो जेएसी नायकुलु सुरेश यादव पै जरिगिन दाडिनि खंडिस्तुन्नामन्नारु। विद्यार्थुलु प्राणालु अर्पिंचि तेच्चुकुन्न तेलंगाणा राष्ट्रंलो विद्यार्थी नायकुलपै दाडि जरगडं सिग्गुचेट अन्नारु। एंपी बालकसुमन मरियु दाड़ी चेसिन टीआरएस नायकुलपै चट्टपरमैन चर्यलु तीसुकोवालनि डिमांड चेशारु। राष्ट्रंलो निरुद्योगुलकु प्रश्निस्ते हक्कु लेदा अनि मंडिपड्डारु। प्रश्निंचे गोंतुकलपै दाड़ी चेसेंदुकु टीआरएस प्रभुत्वं ओक रकमैन ग्रूप राजकीयालु चेस्तुंदनि विमर्शिंचारु। ओयु विद्यार्थी नायकुडु सुरेश यादवपै दाड़ी चेसिन वारिनि वेंटने कठिनंगा शिक्षिंचालनि, मरोसारि इलांटिवि जरगकुंडा टीआरएस नायकुलु जाग्रत्तगा व्यवहरिंचालनि, इलांटिवि विद्यार्थुलपै विद्यार्थि संघाल नायकुलपै दाडुलु जरिगिते टीआरएस प्रभुत्वान्नि गद्दे दिंचडं लक्ष्यंगा अंदरू एकमय्ये रोजु दग्गरलोने उंदनि हेच्चरिंचारु। విద్యార్థి నాయకుడైనటువంటి సురేష్ యాదవ్ పై కొంతమంది టిఆర్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తులు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పెంచి పోషిస్తున్నటువంటి కొంతమంది నిరుద్యోగులైనటువంటి యువకులు ప్రత్యేకంగా వాళ్ళు నిరుద్యోగులకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళు ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు అక్రమాలకు నియంత్రణతో పాలనకు బలైనటువంటి యువకులు వాళ్ళు వాళ్ళని పైసలు ఇచ్చి ప్రలోభాల గురి చేసి తెలంగాణలో జరుగుతున్నటువంటి నియంత్రణతో పాలనను ప్రశ్నిస్తున్నటువంటి వ్యతిరేకిస్తున్నటువంటి ఇట్లాంటి సమూహము ఇటువంటి వ్యక్తులపైన దాడులు చేయడం కోసం ప్రత్యేకంగా ఒక యూనిటీని కొంతమంది యువకులను ఎంచుకొని వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు। బాలక సుమన్ గారు గాని కొంతమంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గాని అట్లాగే కేసీఆర్ గారు కూడా ఇండైరెక్ట్‌గా దానికి సపోర్ట్ చేస్తున్నట్టే కనిపిస్తా ఉంది। ఎందుకంటే ఒక విద్యార్థిపైన తక్కువలకు ఆయన లా విద్యార్థి ఒక లా చదువుతున్నటువంటి విద్యార్థిపైన ఉస్మానియా యూనివర్సిటీలో దాడి జరిగితే అతడు కంప్లైంట్ చేసి కూడా 24 గంటలు కాబోస్తుంది। దాడి చేసినటువంటి వ్యక్తులపై వాళ్ళ పేర్లను కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాడు మన ఎవరైతే ఇంజూర్డ్ పర్సన్ ఉన్నారో ఆయన। జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ మరియు రవాణా శాఖ ఆధ్వర్యంలో నెంబర్ ప్లేట్ లేని వాహనాలు మరియు హెల్మెట్ లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని ఆర్టీఓ శ్రీనివాస్ అన్నారు। మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సుభాష్ చంద్రబోస్ కూడలిలో నెంబర్ ప్లేట్ లేని వాహనాలను మరియు లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపేవారిపై చలాన్లు విధిస్తూ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ పట్టణంలో చాలా మంది ట్రాఫిక్ నిబంధనలకు వ్యతిరేకంగా మరియు రవాణా శాఖ నిబంధనలను ఉల్లంఘిస్తూ వాహనాలు నడుపుతున్నారని వారిపై ఫైల్ విధిస్తూ వారికి అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టామని తెలిపారు। ప్రజలు కూడా ప్రతి ఒక్కరు ట్రాఫిక్ మరియు రవాణా నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని కోరారు। మహబూబ్ నగర్ జిల్లా యంత్రాంగ సూచనల మేరకు ట్రాఫిక్ పోలీస్ రవాణా శాఖ ద్వారా ముఖ్యంగా చాలామంది 1/5 వాహనదారులు నంబర్ ప్లేట్స్ బండ్లకు ఎగ్జిబిట్ చేయట్లేదు। దాని ద్వారా క్రిమినల్ యాక్టివిటీస్ పెరుగుతాయి ఫ్యూచర్లో। దాన్ని నివారించడానికి నంబర్ ప్లేట్ లేని వాహనాలన్నింటిని కూడా ఆపి చట్టరీత్యా కేజ్ చేయడం జరిగింది। నంబర్ ప్లేట్ వాహనాలు లేనవాడైతే పోలీస్ అయితే క్రిమినల్ కేసు అవుతుంది, ట్రాన్స్పోర్ట్ అయితే కాంపౌండబుల్ కేసు అవుతుంది। ఇన్ ఫ్యూచర్లో ఎవరు కూడా నంబర్ ప్లేట్ లేకుండా
వాహనాలు నడపొద్దు. రెండోది మోటార్ సైకిల్ మీద వెళ్ళే వాళ్ళందరూ హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. పెట్టుకుంటే 100% వాళ్ళ లైఫ్ సేఫ్టీ ఉంటుంది. అదేవిధంగా కొత్త చట్టం ప్రకారము ఏదైనా యాక్సిడెంట్ జరిగితే చనిపోయిన వ్యక్తులకు 3 నెలల్లో ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇప్పించాలి. వాహనదారులందరూ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇన్సూరెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే వెహికల్స్ నడపండి. ఇన్సూరెన్స్ లేకున్నా డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా మీరు యాక్సిడెంట్ చేస్తే చనిపోయిన వ్యక్తులకు మీ ఆస్తులు అమ్మి కోర్టు కట్టిస్తుంది కాబట్టి అది కూడా మాక్సిమం 3 నెలల టైం. చనిపోయిన వ్యక్తులు లక్షల క్లెయిమ్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి దయచేసి మీ ఆస్తులు మీరు కాపాడుకోండి. ఇన్సూరెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ పొల్యూషన్ టోకన్ లేకుంటే వాహనం నడపకండి. డ్రైవింగ్ లైసెన్స్ కానీ నెంబర్ ప్లేట్లకు ప్రత్యేక అవగాహన ఏమైనా కనిపిస్తున్నారా? అవగాహన అన్నది 25 సంవత్సరాలు జరుపుతున్నాం. అవగాహన అందరికీ ఉంది, పాటించడంలో లోపం ఉంది. పాటించమంటే ఎన్ఫోర్స్మెంట్ ఇప్పుడు ఇప్పటి నుంచి ఏంటంటే కొంచెం ఎన్ఫోర్స్మెంటే స్ట్రింజెంట్గా తీసుకుంటాం. ఫస్ట్ ఈ నంబర్ ప్లేట్లు తీసుకుంటాం, దాని తర్వాత హెల్మెట్ తీసుకుంటాం. హెల్మెట్ అంటే వాళ్ళ లైఫ్ సేఫ్టీ, వాళ్ళ కుటుంబాల ఫ్యామిలీ సేఫ్టీ. అట్లా వన్ బై వన్ ఫ్యూచర్లో డ్రైవింగ్ లైసెన్సెస్ వాళ్ళకు అవసరం, వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు కాపాడుకోవాలి కదా. మనం ఎవరైనా గుద్దినప్పుడు చనిపోయిన వ్యక్తులకు 20 లక్షలు 30 లక్షలు వాళ్ళు అవసరం ఇవ్వాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా టైం టు టైం రెగ్యులర్గా చెకింగ్ చేసుకుంటూ మీడియా ద్వారా జిల్లా యంత్రాంగము అవసరం వస్తే అన్ని వర్గాల ప్రజలతో సహకారం తీసుకొని ఇట్లాంటి ఎన్ఫోర్స్మెంట్ ప్రజలే కావాలని కోరుకునే విధంగా తయారు చేస్తాం. నమస్కారం అండి, నా పేరు అశోక్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మహబూబ్ నగర్. ఈరోజు మేము మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎంవీఐ సహకారంతో ఉమ్మడిగా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేశాము. ఏవైతే నెంబర్ ప్లేట్లు లేవో ఆ నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్ గుర్తించి వాటిని సీజ్ చేసి డైరెక్ట్ ఎంవీఐ గారే సీజ్ చేసి ఫైన్ వేయడం జరుగుతుంది. ఫైన్ కట్టించుకున్న తర్వాతనే అటు వెహికల్స్ రిలీజ్ చేస్తాము. సో మేమందరం కోరుకునేది ఒకటే, దయచేసి నెంబర్లు కరెక్ట్గా పెట్టుకోవాలని ప్రాథమికంగా కోరుతున్నాము. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఆర్సీ ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ పెట్టుకుంటూ ప్రతి దివంగత జర్నలిస్ట్ హబీబ్ ఖాన్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని TUWJH 143 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీసాగర్ అన్నారు. శుక్రవారం రాష్ట్ర నాయకులు మరియు జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ గౌడ్, ఉపాధ్యక్షులు శివకుమార్లతో కలిసి ఆయన హబీబ్ ఖాన్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్ట్ సమాజానికి తమ యూనియన్ బాస్టగా నిలుస్తుందని పునరుద్ఘాటించారు. స్నేహ శీలి అయిన హబీబ్ ఖాన్ మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన కుటుంబ సభ్యులను తమ కుటుంబ సభ్యులుగా భావించి ఏ అసౌకర్యం కలిగినా స్పందిస్తామని అన్నారు. యూనియన్ తరపు వచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని జర్నలిస్ట్ కుటుంబానికి వర్తింపజేస్తామని తెలిపారు. రాష్ట్ర యువజన క్రీడలు ప్రోహిబిషన్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హబీబ్ ఖాన్ కుటుంబానికి అన్ని రకాలుగా భరోసానిస్తున్నారని చెప్పారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్ గౌడ్, గోకులం వెంకటేష్, శ్రీను, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. స్టాఫ్ రిపోర్టర్ మహబూబ్నగర్ జిల్లా. మన యూనియన్లో కూడా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ హిస్టరీ జర్నలిస్టు సంఘంలో కీలక సభ్యుడిగా ఉండి అట్లాంటి ఒక వ్యక్తి అకాల మరణం నిజంగా యూనియన్ పక్షాన అతని కుటుంబానికి సానుభూతి తెలపడానికి ఈరోజు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. జర్నలిస్ట్ మిత్రుని ఈ రకంగా పోగొట్టుకోవడం బాధాకరం. ఏదేమైనా విధి నిర్వహణలో భాగంగా మనం కూడా ఉండేటటువంటి జర్నలిస్ట్ మిత్రులం అందరం కూడా కొంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మనకు తేటతెల్లమవుతుంది. అతిపిన్న వయసులోనే, దాదాపు 40 ఏళ్ళ లోపే వయసు హబీబ్ది. అతను ఈరోజు హార్ట్అటాక్తో మృతి చెందడం చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబ సభ్యులను ఇప్పుడే కలవడం జరిగింది. ఏ హబీబునైతే తీసుకురాలేం కానీ ఆయన కుటుంబానికి ఒక జర్నలిస్ట్ సమాజంగా మనందరం కూడా అండదండగా నిలబడాల్సినటువంటి తరుణం ఇది. అందులో భాగంగానే మీడియా అకాడమీ చైర్మన్, మన సంఘ అధ్యక్షులు గౌరవనీయులు అల్లనారాయణ గారు ఇప్పటికే దీనికి సంబంధించి ఒక ఆలోచన చేసి దాదాపు 250 కుటుంబాలకు పైగా ఇట్లా ఈ మధ్యకాలంలో గత 6 ఏళ్లలో చనిపోయినటువంటి జర్నలిస్ట్ కుటుంబాలకు ఆర్థిక చేయూతనివ్వడం జరిగింది. ఆ కుటుంబాలకు గత 5 ఏళ్లుగా పెన్షన్ సౌకర్యాన్ని కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సరే, ఆ జాబితాలో ఈరోజు హబీబ్ చేరాడు కానీ ఒక రకంగా బాధాకరం. కానీ ఒక జర్నలిస్ట్ కుటుంబానికి మనం ఎంతో కొంత సహాయపడుతున్నాం అనేటటువంటి తృప్తితోన ఇక్కడికి రావడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకు ఆ దరఖాస్తు ఫారాన్ని ఇచ్చి వెంటనే అప్లై చేసుకుంటే 100,000 రూపాయలు వెంటనే
ఆ కుటుంబానికి వాళ్ళ భార్య పేరు మీద మంజూరు చేయడం జరుగుతుంది మీడియా అకాడమీ నుంచి అదే విధంగా 5 ఏళ్ల పాటు ఆమెకు 3000 రూపాయలు చొప్పున పెన్షన్ సౌకర్యం వాళ్ళ పిల్లలకు చదువు కోసం 1000 రూపాయలు చొప్పున నెలకు 5000 రూపాయలు వృత్తి వచ్చేటట్టు ఏదైతే స్కీమ్ నడుస్తుందో ఆ స్కీమ్ ను వాడుకునే విధంగా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది యూనియన్ పక్షాన అదే విధంగా ప్రధానంగా ఈ రకమైనటువంటి ఆర్థిక చేతి ఇస్తున్న ఇక్కడ మంత్రి గారు కూడా మనకు అనుకూలమైనటువంటి వ్యక్తి ఉన్నారు శ్రీనివాస్ గౌడ్ గారు ఆయన కూడా ఒక జర్నలిస్ట్ జర్నలిస్ట్ల బాధలు తెలుసు అతనికి వెంటనే హబీబ్ కుటుంబం దగ్గరికి వచ్చి వీపనగండలో ఒక డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు వీరన్నపేటలో ఒక డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అదే రకంగా వాళ్ళ భార్యకు కూడా ఒకటి జాబ్ ఏదైతే మన మైనారిటీ కార్పొరేషన్ లో ఒక జాబును కూడా ఇస్తానందుకు యూనియన్ పక్షాన ప్రత్యేకంగా శ్రీనివాస్ గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఇంతకుముందు మొక్కజొన్నలు సన్నవడ్లు పత్తి మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని రంగారెడ్డి జిల్లా కొందూర్ మండలం కేంద్రంలో భారీగా రోడెక్కిన రైతులు రోడ్డుపై ఆందోళన 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన ట్రాఫిక్ ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన పంటను వేసుకుంటే మద్దతు ధర కల్పించి ఉంటామని హామీ ఇచ్చి రైతులు పంటలు వేసుకున్న తర్వాత కురిసిన అకాల వర్షాలకు పంటలను దెబ్బతిని పోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యంలో తేమ తక్కువగా ఉందన్న కారణాలతో తమ పంటను కొనుగోలు చేయకపోవడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు కనీసం రైతు కట్టించిన పువ్వ తింటున్నాము కనీసం మా కృతజ్ఞత ఉండాలి నారాయణపేట జిల్లా కోస్గి మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది కోస్గి బస్సు డిపో సమీపంలో కోడంగల్ మండలం పర్సాపూర్ గ్రామానికి చెందిన అంజిలప్ప దారుణ హత్యకు గురయ్యారు హత్యకు ముందు మృతుడి కాళ్ళు కట్టివేసి మణికట్టు చేతినరం కోసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ మధుసూదన్ రావు తెలిపారు అయితే కోస్గి మండలం కడెంపల్లికి చెందిన అత్తింటి వారే ఘాతుకానికి పాల్పడి ఉంటారని మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు యువత వారి తల్లిదండ్రుల కలలు నిజం చేసేందుకు నిరంతరం కృషి చేయాలని ప్రముఖ సామాజికవేత్త సుఖశాంతి డెవలపర్స్ అధినేత కావలి పవన్ కుమార్ యాదవ్ అన్నారు దేవరకడ్ద నియోజకవర్గం చౌదర్పల్లిలో పవన్ కుమార్ యాదవ్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ను శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా పవన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ క్రీడలను క్రీడాకారులను ప్రోత్సహించడానికి తాను ఎప్పుడూ ముందుంటానని అన్నారు మారుతున్న సాంకేతిక కారణాల నేపథ్యంలో యువతతో క్రీడా స్ఫూర్తి లోపిస్తుందని అటు ప్రభుత్వాలు ఇటు పౌర సమాజం క్రీడలకు పూర్వ వైభవం తీసుకురావడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు వ్యక్తి సమగ్ర వికాసానికి దోహదపడే క్రీడలను ప్రోత్సహించడానికి తాను ఎప్పుడు ముందుంటానని పునరుద్ఘాటించారు దేశంలో 65% ఉన్న యువత దేశ అభివృద్ధి గురించి ఆలోచించాలన్నారు దేశం నాకు మిచ్చింది అని కాకుండా దేశానికి నేను ఏమిచ్చాను అని ఆలోచనతో ముందుకు కదలనని పిలుపునిచ్చారు అనంతరం పవన్ కుమార్ యాదవ్ యువసేన నాయకులు శరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పవన్ కుమార్ యాదవ్ను అడిగిన వెంటనే టోర్నమెంట్ నిర్వహణకు అయ్యే ఖర్చు మొత్తం ఇస్తానని ఒప్పుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు పవన్ కుమార్ యాదవ్ చేస్తున్న కృషి అభినందనీయమని ఇందుకు ఆయనకు రుణపడి ఉంటామని వెల్లడించారు దేవరకర విలేజ్లో నియోజకవర్గ క్రికెట్ టోర్నమెంటు ప్రారంభించడం జరిగింది యువత అనేది దేశం మొత్తంలో 65% యువత ఉంది యువత అనుకుంటే ఏదైనా సాధ్యమే ఫర్ ఎగ్జాంపుల్గా మన తెలంగాణ ఉద్యమంలో ఈరోజు తెలంగాణ వచ్చిందంటే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులే సో యువత అనుకుంటే ఏదైనా సాధ్యమే సో మీ యువతకి నా ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుంది
ఇప్పటికీ ఆల్మోస్ట్ జస్ట్ ఒక 15 డేస్ బ్యాక్ కూడా హమీసాపూర్ దగ్గర మన క్రికెట్ టోర్నమెంట్ మనమే ప్రారంభించి మనమే క్లోజ్ చేయడం జరిగింది. దాంతోపాటు యువత అనేది చాలా ఇంపార్టెంటు. క్రీడలతో పాటు యువత అనేది చదువు వైపు కూడా శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే మీరు బాగుంటే మీ తల్లిదండ్రులు బాగుంటారు. యువత అనేది ప్రతి ఒక్క 10 మందికి ఆదర్శము. ఈరోజు ఈ క్రికెట్ టోర్నమెంట్కి స్పోర్ట్స్కి మనం ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇలాగా ఈ కాన్షియస్లో ఏ విలేజ్లో ఉన్నా కూడా నేను ఎంకరేజ్ చేయడానికి రెడీ ఉన్నాను. అలాగనే యువత అనేది 10 మందికి ఉపయోగపడుతుంది. మీరు ఇలానే మీరు స్పోర్ట్స్ని ఎంకరేజ్ పాటు చదువుతో పాటు మీరు సిద్ధ మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారత్ మీ తల్లిదండ్రులను కానీ మీ గురువులు కానీ దాంతోపాటు ఈ భారత్ మాతను మాత్రం మర్చిపోకూడదు. అందరికీ నమస్కారం. జై హింద్. థ్యాంక్ యూ. నా పేరు శరత్ రెడ్డి. పవన్ అన్న నాయకత్వంలో నేను టోర్నమెంట్ కండక్ట్ చేస్తాను చెప్పి పవన్ అన్నకు ఒకసారి ఇన్ఫార్మ్ చేశాను. అన్న ఓకే అని చెప్పాడండి. అన్న వచ్చి ఈరోజు మ్యాచ్కి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అన్నకు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాము, చాలా టీమ్స్ వచ్చాయి ఇప్పటివరకు. నియోజకవర్గం స్థాయిలో పెట్టాము. మహబూబ్నగర్, మన నారాయణపేట, ప్రతి వాళ్ళు కూడా వచ్చారు టీంకి. 76 టీంలు వచ్చాయండి ఇప్పటికి. పవన్ అన్న అడిగిన మాకు స్పందించాడు. మీరు ఎలాంటి ఏ కార్యక్రమాలు చేసినా నేను సహకరిస్తాను, నేను ముందు ప్రోత్సహిస్తాను అని చెప్పినాడు. అలా అని చెప్పి ఈ టోర్నమెంట్ కానీ ఘనంగా జరుగుతుంది. ఇక టోర్నమెంట్ ఆశిస్తాను. ఈ యువతలో ఉన్న టాలెంట్ని బయటకు తీయడానికి పవన్ అన్న చాలా కృషి చేస్తున్నాడు. దానికి పవన్కి ధన్యవాదాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.